बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद ఫాదర్ తోనే మేము వచ్చాం సార్. అంటే మా తాతగారు ఫస్ట్ కౌన్సిల్ ఈ కౌన్సిల్ చేశారు. టీడీపీ నుంచి కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గా చేశారు. ఇచ్చారు ఎల్లమ్మ రాజకీయం లేదు. నేను ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ వివేకానంద స్కూల్లో జరిగింది. నా పేరు కూడా ప్రవీణ కాబట్టి కొంచెం మీరా సార్ దాని తర్వాత ఏం చేసిందన్నారు? ఇప్పుడు నేను ఫిజియోథెరపిస్ట్ అప్పుడు హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్ స్టడీ అయిపోయాక అతను క్యారీ ప్రెగ్నెంట్ పాప పుట్టిన 3 మంత్స్ ఎలక్షన్స్ జగిత్యాల మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ ఏర్పడిన తర్వాత అధిపత మున్సిపల్ జగిత్యాల కరెంట్ కరెంట్ తర్వాత తర్వాత రెండోది చాలా అయితే చెప్తారు కదా.
ఈరోజు జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారిని పరామర్శించడానికి నేను రావడం జరిగింది. సో ఈ తెలంగాణలో మరి రాజరికపు పాలన నడుస్తుందనడానికి ఈ చెల్లెలకు జరిగిన అవమానమే ఒక ఉదాహరణ. మరి ఆమె మామూలు చదువురాని మహిళ కాదు, చాలా
గొప్పగా చదువుకున్న మహిళ, వాళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ భర్త ఒక డాక్టర్, ఈమె ఒక డాక్టర్, బాగా చదువుకున్న మహిళ, ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన మహిళ, అందరి మనల్ని చూరగొన్న ఒక ప్రజానాయకురాలు. మరి ఈమె రోజు ఇలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రతిరోజు జగిత్యాల పట్టణ ప్రజల జీవితాలను బాగు చేయడానికి ఉదయం నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, చాలా గొప్పగా పనిచేస్తుంటే ఆమెకు వస్తున్న పేరును చూసి ఓర్వలేక మరి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఆమెను చాలా అంటే చాలా కనిపించని చిత్రహింసలు పెట్టడం వల్ల ఆత్మగౌరవాన్ని వదులుకోలేక, ఆత్మగౌరవాన్ని గడీల ముందర తాకట్టు పెట్టలేక ఒక బహుజన బిడ్డ ఈరోజు మరి రాజీనామా చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం మాకు నిజంగా చాలా అంటే చాలా ఉత్తేజితపూరితమైన నిర్ణయం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. కానీ మరి ఈరోజు మరి శ్రావణి గారు రిజైన్ చేసిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు తన అనుచరులతోని, తన దగ్గర ఉండే కావలి కుక్కలతోని మరి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారంటే, ఇక్కడ జగిత్యాలలో ప్రజాస్వామ్య పాలన లేదు. ఏ విధంగా అయితే తెలంగాణలో రాజరేఖపు పాలన నడుస్తుందో, గడీల పాలన నడుస్తుందో, జగిత్యాల పట్టణంలో కూడా అదే నడుస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది. మరి సంజయ్ కుమార్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ, ఈ తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు, జగిత్యాల మీ సొత్తు కాదు. జగిత్యాల ఉన్న వాళ్ళందరూ కూడా బహుజనులు, 99% బహుజనులు ఉన్నారు. మీరు ఒక్కరున్నారేమో కానీ మీరు ఆ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ దళిత బంధు స్కీమ్ను అడ్డం పెట్టుకోనో లేకపోతే ఇంకో బంధు స్కీమ్ను అడ్డం పెట్టుకోనో, మీరు ఏమైనా దౌర్జన్యాలకు పాల్పడి వీళ్ళకి ఏమైనా హాని జరిగినా ఏం జరిగినా కూడా జగిత్యాల అగ్నిగుండం అవుతుంది బిడ్డ, మరి గుర్తుపెట్టుకో. ఇది గత రోజులు పోయినాయి, పాత రోజులు పోయినాయి. ఇలా మీరు కేసీఆర్ ప్రగతి భవన్లో దాక్కున్నట్టుగా దాక్కుంటే ఇది నడవదు. ఇది ప్రజాక్షేత్రంలో మరి ప్రతిరోజు కూడా మరి జనాల మధ్యలో ఉండి పనిచేస్తున్న నాయకురాలు ఇక్కడ డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు. సో జగిత్యాల ప్రజలందరికీ కూడా నేను మరొకసారి చేతులు జోడించి నేను ఏం కోరుకుంటున్నా అంటే, ఇలాంటి ఒక గొప్ప నాయకురాలని, ఇలాంటి ఒక దార్శనికత ఉన్న, అవినీతికి పాల్పడని, భావితరాలకు ఒక వేగుచుక్కగా మిగిలే ఒక నాయకురాలని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. అంతే తప్ప మళ్ళీ మనం రాజరికపు పాలనకు వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చి మళ్ళీ ఒకసారి వాళ్ళకు సపోర్ట్ చేస్తే బానిసత్వం అనే ఒక మరి దాంట్లో భూమిలో కూరుకొని పోతాం. అందుకొరకే జగిత్యాల ప్రజలందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, డాక్టర్ శ్రావణి గారి వెనుక, ఈ కుటుంబం వెనుక మనం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళకి ఎలాంటి హాని జరిగినా, వీళ్ళ అనుచరులకు ఎలాంటి హాని జరిగినా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏ పరిస్థితిలో కూడా ఊరుకోదని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసమే, వారిని పరామర్శించడం కోసమే, వారి నుంచి కొంత స్ఫూర్తి పొందడం కోసమే ఈరోజు నేను ఇక్కడికి జగిత్యాలకు రావడం జరిగింది. సో మరి తెలంగాణలో కూడా ఇదే పాలన జరుగుతుంది. ప్రతి చోట కూడా మాకు కూడా మరి ధర్మపురి నియోజకవర్గంలో ప్రచారానికి పోతున్నప్పుడు మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా విలేకరులను భయపెట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు మా మీటింగ్కు రావద్దని 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సో మరి అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంత భయకంపితులై ఉన్నారో. మీరు ఈరోజు మీరు కట్టుకున్న గడీల గోడలు తన్నుతే కూలిపోయేటివి, అది మీకు అర్థమవుతలేదు. తన్నుతే కూలిపోయే గోడల మధ్యలో మీరు భయకంపితులై బతుకుతున్నారు, మీ రోజులు దగ్గర పడ్డాయి. అందుకొరకు ఇంకా ఎక్కువగా ఇట్లాంటి వేషాలు వేస్తే మాత్రం తెలంగాణ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. మరి శ్రావణి గారికి, వారి కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాము. బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయాలకు వచ్చిందే ఇలాంటి అవినీతి లేని, నిజాయితీ ఉన్న, బాగా చదువుకున్న నాయకులు, బహుజన నాయకులు అందరి కోసం, నాయకురాల కోసమే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది. మేము అదే సంస్కృతిని చివరి వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తూ మరి ఇస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాబోయే ఎలక్షన్లలో వీళ్ళని గద్దెదించడానికి అన్ని శక్తులు ఒడగొట్టి కూడా ప్రయత్నిస్తాం, బరాబర్ ప్రయత్నిస్తాం. లేకపోతే ఇది మేము కొట్లాడతాం, డెఫినెట్గా వీ విల్ ఫైట్ ఆన్ దిస్. అదేవిధంగా ఇప్పుడు శ్రావణి ఉన్న మీ పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తున్నారు? అది ఇప్పుడే చెప్పండి, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం ఇప్పుడు చెప్పడానికి కాదు. బట్ మా పార్టీ డెఫినెట్గా వారికి అండగా ఉంటుంది, వారు చేసే పోరాటానికి సంఘీభావంగా ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బహుజనుల ఆత్మగౌరవం కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బహుజన
నా బిడ్డలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి అన్యాయం జరిగితే గలమెత్తే దానిలో మొట్టమొదటి వరుసలో ఉండేది బహుజన సమాజ్ పార్టీ. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళ గురించి మాట్లాడేది బహుజన సమాజ్ పార్టీ. అందుకొరకు తప్పకుండా వారు చేసే పోరాటానికి మేము మద్దతు ఇస్తాం.